హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ జ్యోతి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ రోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియో ఏంటి అంటే చాలా మందికి ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత అంటే థర్టీ థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అండ్ సూన్ ఆఫ్టర్ డెలివరీ కూడా హెయిర్ ఎక్కువగా లూజ్ అయిపోతుంది హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది ఒక్కసారి ఇలా దూతే మనకి మొత్తం కోంబంతా నిండిపోతుంది అలా ఉంటుంది అండ్ కొందరు డైట్ చేసే మెయిన్ మెయిన్గా నా జుట్టు ఊడిపోతుందండి ఏం చేయాలి నేను చాలా హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను అయినా కూడా ఇలా అవుతుంది అనుకుంటారు బట్ ఒకటి ఏంటంటే మనకి హెయిర్కి కావాల్సినవి చాలా ఉన్నాయి మనకి జింక్ కావాలి బయోటిన్ కావాలి అండ్ న్యూట్రియన్స్ మినరల్స్ సప్లిమెంట్స్ అనేవి చాలా ఇస్తూ ఉండాలి ఎందుకంటే మన బాడీలో మొత్తం బాడీలో కంపేర్ చేసుకుంటే మన బాడీలో సెన్సిటివ్ పార్ట్ ఏది అంటే హెయిర్ అనమాట హెయిర్ మన బాడీలో సెన్సిటివ్ పార్ట్ ఈవెన్ చిన్న జ్వరము ఎక్కువగా వస్తే కూడా మనం ఎక్కువగా మెడిసిన్ అనేది ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకుంటే కూడా ఏంటంటే ఫస్ట్ మనది హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది ఓకేనండి ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ చూడండి వాళ్ళకి కీమోథెరపీ ఇస్తారు కీమోథెరపీ ఇచ్చేది బాడీకి బట్ హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోతుంది ఏంటంటే ఎక్కువగా వీక్ అయిపోతుంది అనమాట సెన్సిటివ్ హెయిర్ పార్ట్ ఏదైనా ఉంది మన బాడీలో అంటే అది మన హెయిర్ ఊరికేనే ఊడిపోతూ ఉంటుంది అండ్ వెదర్ చేంజ్ అయిన వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది సో కొందరికి వేడి ఎక్కువగా అవటం వల్ల కూడా ఊడిపోతూ ఉంటుంది అలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి బట్ ఆ డిఫరెంట్ రీజన్స్కి చెక్ పెట్టడానికి ఈరోజు నేను ఈ వీడియో నేను మీకు చేసి చూపిస్తున్నాను అండ్ లాస్ట్ ఇయర్ దివాళీకి నా హెయిర్ వచ్చేసి ఇక్కడ వరకే ఉండింది అండ్ ఈ ఇయర్ కొంచెం ఎక్కువగా ఎక్కువగా కాన్షియస్ ఉన్నాను అనమాట ఈసారి డైట్లో మాత్రం హెయిర్ గురించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా హెల్దీ ఫుడ్ హెయిర్ కి సంబంధించిన ఫుడ్స్ కూడా ఎక్కువగా ఎక్స్టర్నల్ గా కాకుండా ఇంటర్నల్ గా తీసుకోవటం వల్ల మనకి బాడీకి చాలా యూస్ఫుల్ అనమాట అయితే ఈ రోజు నేను మీకు ఒక పౌడర్ చూపిస్తున్నాను ఆ పౌడర్ డేకి వన్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ అలా అయితే నేనేం చెప్పట్లేదు డేకి వన్ స్పూను మీరు కావాలంటే యాజ్ ఈజ్ అలా తీసేసుకోవచ్చు లేదంటే పాలల్లో వేసి మిక్స్ చేసుకున్నైనా తినవచ్చు అండ్ చిన్నపిల్లలకి హార్లిక్స్ బాన్మీటా బూస్ట్ అవన్నీ ఇస్తారు కదా అవన్నీ పక్కన పడేసేసి ఇది నేను ఇప్పుడు చెప్పే పౌడర్ మీరు కనుక ఒకసారి ఇచ్చి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి వడబోయాల్సిన పని లేదు యాజ్ ఈజ్ మీరు అలా జస్ట్ ఒక స్పూన్ వేసి కలిపేసి ఇచ్చేస్తే చక్కగా తాగేస్తారు ఫ్లేవర్ కూడా ఆసమ్గా ఉంటుంది ఓకేనా అండి అయితే అదేంటో వీడియోలో చూసేద్దాము అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి సో లెట్ స్టార్ట్ ది వీడియో ఇక్కడ నేను మీకు ఒక పౌడర్ చూపిస్తున్నాను అన్నాను కదా ఈ పౌడర్ మనకి హెయిర్కి స్కిన్కి బోన్కి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ చాలా మంచిది మనం పిల్లలందరికీ హార్లిక్స్ అని బాన్వీటా అని బూస్ట్ అని ఇంకేదో ఇంకేదో తెస్తూ ఉంటాం కదా కానీ ట్రస్ట్ మీ ఇది ఒక్కసారి మీరు చేసి చూడండి చేసి పిల్లలకి పాలల్లో కలిపివ్వండి అండ్ మీరు డైట్లో ఉన్నా లేకపోయినా కూడా రోజు ఒకసారి ఈ పౌడర్ ఒక స్పూన్ మీరు పాలల్లో వేసుకొని తాగిన లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ అలా తినేసినా కూడా మీకు చాలా బాగా హెయిర్ ఊడిపోయిన హెయిర్ కూడా వస్తుంది షైనింగ్గా ఉంటుంది ఒత్తుగా వస్తుంది అనమాట జుట్టు కూడా అండ్ ఇప్పుడైతే ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ఇక్కడ నేను కావాల్సినవి ఏమేమి తీసుకున్నా అంటే ఫుల్ మఖానా తీసుకున్నాను అండ్ అలాగే ఆల్మండ్స్ తీసుకున్నాను తర్వాత పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా నువ్వులు తీసుకున్నాను అండ్ వాటితో పాటు వాల్నట్స్ అనేది తీసుకున్నాను అండ్ ఇక్కడ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను మీరు ఒకసారి నేను చేసిన విధంగా ఈ చిన్న బౌల్ పెద్ద బౌల్ రెండు తీసుకున్నాను నేను ఇందులో హాఫ్ అనమాట ఒకవేళ ఒకే బౌల్ తీసుకుంటే అందులో హాఫ్ తీసుకోవచ్చు బట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి ఒక్కసారి పెద్ద బౌల్ ఇక్కడ నేను మీకు ఏదైతే పెద్ద బౌల్ చూపిస్తున్నానో అందులో మీరు మఖానా ఫుల్ మఖానా తీసుకోవాలి ఇక్కడ మనం క్వాంటిటీ ఫుల్ అది ఎక్కువగా తీసుకుంటున్నాము అండ్ మిగతా అన్నీ కూడా ఏదైతే చిన్న బౌల్ నేను మీకు చూపిస్తున్నానో దాంతో తీసుకుంటే మీకు సరిపోతుంది ఎగ్జాక్ట్గా అలాగే ఉండాలి అంతే ఉండాలి అనే రూల్ అయితే ఏం లేదండి ఇక్కడ ఏంటంటే మీరు తీసుకునే దాంట్లో మఖానా సీడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది అండ్ అందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఇందులో కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉంటుంది క్యాలరీస్ తక్కువగా ఉంటాయి అండ్ ఇలా అయితే ఫుల్ మకాన మనం ఓన్లీ సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా మెదిగితే నలుగుతుందా లేదా అని చెక్ చేసుకుని ఇంకా కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తే ఇంకాసేపు మనం సిమ్లోనే అలాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయట్లేదండి నేను అండ్ ఇలా సిమ్లో పెట్టిన తర్వాత కాసేపు ఆగి చూస్తే చక్కగా వేగిపోయాయి చక్కగా ఒకసారి నలుపుతే నలుగుతున్నాయి అవి ఇలా తీసుకొని వేరే ఇంకొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు పెద్ద బౌల్ కాకుండా నేను మీకు ఏదైతే చిన్న బౌల్ చూపించానో దాంతో ఆల్మండ్స్ తీసుకోవాలి బాదం పప్పులు తీసుకోవాలి అండ్ ఇది ఒక్క టూ సెకండ్స్ అలాగా మనం వేపుకున్న తర్వాత మిగతా ఏవైతే నేను తీసుకున్నానో సీడ్స్ అనేవి ఆ సీడ్స్ అన్నీ ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కటిగా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల మనకి బీపీను కొలెస్ట్రాల్ రెండూ కూడా కంట్రోల్లో ఉంటాయి అండ్ అలాగే ఇందులో వైటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది అండ్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ మనం వైరస్ నుంచి కాపాడుతుందనమాట అంటే ఫైట్ చేసే గుణం ఉంటుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ అలాగే దాని తర్వాత మనం పంకిన్ సీడ్స్ యాడ్ చేసాము పంకిన్ సీడ్స్ దాని తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాము ఈ రెండిట్లో కూడా మనకి హెయిర్ స్ట్రెంతనింగ్ అవ్వటానికి హెయిర్ షైనీగా సిల్కీగా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అలాగే బోన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో క్యా అనేది ఎక్కువగా ఉంటుంది ఈ జింక్ ఉండటం వల్ల ఇందులో మనకి హెయిర్కి చాలా మంచిది అండ్ అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము ఒక నాలుగు యాలుకలు వేసుకోవాలి ఆ యాలుకలు వేసుకోవటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనం పాలల్లో వేసుకున్నప్పుడు అండ్ అవి కొంచెం వేగిన తర్వాత మనం ఇక్కడ నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఫ్రై అయినాయా లేదా ఎలా చూడాలి అంటే చూడండి ఇక్కడ అలా ఉబ్బినట్టు వస్తాయి అనమాట చక్కగా అవి ఫ్రై అయ్యి బల్జ్ అయినట్టు ఉంటాయి సో ఇలా అయితే మనకి వేగినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం కూల్ అవ్వాలి ఇవి కూల్ అయ్యేలోపు నేను ఇక్కడ వాల్నట్స్ వాల్నట్స్ ఏదైతే తీసుకున్నానో అదే మెజర్మెంట్ తోటి అదే బాల్ మెజర్మెంట్ తోటి వాల్నట్స్ నేను సపరేట్గా ఎందుకు ఇక్కడ వేపుతున్నాను అంటే వాల్నట్స్ ఫ్రై అవ్వడానికి మనకు కొంచెం టైం అనేది పడుతుంది మనం ఉన్న అన్ని సీడ్స్ తోటి ఫ్రై చేస్తే మిగతా సీడ్స్ కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండ్ ఈ వాల్నట్స్ వల్ల కూడా మనకి ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన హెల్త్కి మన హెయిర్కి మన బోన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు ఇవి కూల్ అయిన తర్వాత నేను ఒక బ్లెండర్ జార్లో ఫస్ట్ సీడ్స్ తీసుకున్నాను మకాన పక్కన పెట్టేసి మిగతా సీడ్స్ ఏవైతే నేను ఫ్రై చేసుకున్నానో అంటే జస్ట్ షాలో ఫ్రై చేసుకున్నాను అవి ఒకసారి మనం మిక్సీ బ్లెండర్ జార్లో తీసుకొని మిక్సీ పట్టిన తర్వాత అవి పౌడర్ అయిన తర్వాత నేను ఇక్కడ ఫుల్ మఖానా అనేది యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనం తీసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఆల్మండ్స్ అయినా సన్ఫ్లవర్ అయినా వాటర్ మెలన్ సీడ్స్ అయినా పంకిన్ సీడ్స్ అయినా నువ్వులైనా వాల్నట్స్ అయినా ప్రతి ఒక్కటి కూడా మనకి హెల్త్కి మెయిన్గా డైట్లో ఉన్న వాళ్ళకి తరచుగా నీరసం రాకుండా ఉండటానికి ప్లస్ డైట్లో ఉన్న వాళ్ళు హెయిర్ లాస్ ఎక్కువగా అవ్వకుండా ఉండటానికి చిన్నపిల్లలు సైతం వాళ్ళు ఆడుతూ పాడుతూ ఉంటారు సరిగ్గా ఫుడ్ తింటారు తినకపోరు కదా అలాంటప్పుడు మీరు ఒక్క ఒక్క స్పూన్ మీరు పాలల్లో కనుక వేసి కలిపి మీ పిల్లలకి ఇస్తే ఇంకా వాళ్ళకి హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది అండ్ తరచుగా దగ్గులు జలుబులు వస్తూ ఉంటాయి కదా సో అవి కూడా రాకుండా ఫైట్ చేస్తుంది అనమాట అండ్ ఇలా అయితే పౌడర్ నేను ఇక్కడ చాలా మెత్తగా చేశాను మీరు కావాలి అంటే కొంచెం బరకగా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎందుకు బాగా మెత్తగా చేశానంటే మనం బరకగా చేస్తే మన పిల్లలకి మిల్క్ ఇచ్చినప్పుడు అది మళ్ళీ ఫిల్టర్ చేయాల్సి వస్తుంది అలా ఫిల్టర్ చేయకుండా బాగా ఎక్కువగా మెత్తగా చేయటం వల్ల ఇక్కడ కొంచెం అందులో వాల్నట్స్లో ఉండే ఆయిల్ వల్ల ఇది కొంచెం గుళ్ళు గుళ్ళుగా దగ్గరకు వచ్చింది అనమాట అంటే కొంచెం ముద్దగా వచ్చింది అప్పుడు ఏం చేస్తారంటే కాసేపు ఆరనిచ్చిన తర్వాత మీరు ఒక జార్లో తీసుకోండి ఇట్లాగా గ్లాస్ జార్లో ఈ పౌడర్ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో చాలా యూస్ఫుల్ వీడియో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినో భవంతు